అడ్డగోలు, మారీచ యుద్ధం, మాయా యుద్ధం, కుట్రలు కుతంత్రాలతో కూడిన యుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా పార్టీ పాలనలో ఉన్న ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ విధానాల మీద ఎలా విజృంభించి ఇచ్చేస్తూ వస్తుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది మూడేళ్లుగా జరుగుతుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు దాన్ని ఎత్తి మేము చూపాలని చూస్తున్నాం. ఇదిగో వీళ్ళు చేస్తున్నది తప్పు పోరాటం, మొదట్లో చెప్పి చూసాం. అపోజిషన్లో ఉండడం అనేది అది ఎండ్ కానక్కర్లా, మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయాలి. డెమోక్రసీలో అది సహజం. అందుకోసం అనుసరించాల్సిన పద్ధతులు ఉన్నాయి, సంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి, సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయి. అల్టిమేట్గా ఏ ఓటర్ అయితే, ఏ ఓటర్ దేవుడైతే, నీ తలరాత కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి తలరాత కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తలరాత కానీ, ఆ పార్టీ టీడీపీ తలరాత కానీ, వైఎస్ఆర్సీపీ తలరాత కానీ, ఇంకో పార్టీ తలరాత కానీ నిర్ణయిస్తాడో, ఆ నిర్ణయానికి ఆయనకు అప్పీల్ చేసే రకంగా, ఓటర్లకు అప్పీల్ చేసే రకంగా ఎంత పోరాటాలైనా చేయొచ్చు. దానికి పద్ధతులు మనం ఆల్రెడీ అధికారంలో ఉండి ఉంటే మన హయాంలో జరిగిన మంచి చెప్పచ్చు, లేదా ఇప్పుడు అధికారంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో లోపాలు ఎత్తి చూపచ్చు. అది విధానపరంగా ఉండొచ్చు, అలాగే రాజకీయాల్లో సహజంగానే నైతిక ప్రవర్తన, ప్రభుత్వం పనితీరు, పారదర్శకత, అవినీతి ఇవన్నీ సబ్జెక్ట్స్ అవుతాయి. కాదని ఎవరు కాదనలేరు, కానీ ఖచ్చితంగా ఏదైతే లేదో వాటిని తీసుకొచ్చి, ఏవైతే నిజం కాదో వాటిని తీసుకొచ్చేసి, నిజం కాదని మేము ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఆధారం ఏమి ఉండవాలి మనం మాట్లాడుతున్న మాటలకు. అభూత కల్పనలు, అబద్ధాలు ఒకటికి 10 సార్లు, 100 సార్లు, 200 సార్లు చెప్తూ పోయి అవే నిజాలని చెప్పి ప్రచారం చేస్తూ, అవే నిజాలనే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో 2 మిస్ అవుతున్నారు. ఒకటి, ఒక రాజకీయ పార్టీగా చేయాల్సిన పద్ధతి నుంచి పూర్తిగా డీవియేట్ అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ పోయింది, భ్రష్టు పట్టింది. రెండవది, కేవలం తప్పుదోవ పట్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ఓటర్లను ఒక మాయ చేసి, ఒక క్రియేట్ చేసిన దీంట్లోకి తీసుకెళ్ళి, తద్వారా తమకు అనుకూలంగా జడ్జిమెంట్ ఏదైనా తెప్పించుకోవచ్చు ఎన్నికల్లోనే ఒక భ్రమలో కొట్టుకుంటోంది. అదే మనకు వాళ్ళ ఆరోపణలు చూసినవి వినక కనిపిస్తాయి. వాళ్ళ ఆరోపణలు వరుసగా చేస్తున్న ఆరోపణలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేశాం. 2014 అదృష్టవశాత్తు వచ్చిన ప్రభుత్వాన్ని వాళ్లకు, తెలుగుదేశం పార్టీకి నిలుపుకోవడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏదైతే ఆపర్చునిటీ మిస్ అయ్యాడో కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజలకు చేయాల్సిన దాంట్లో ఒక 10%, 100కు 100 కాకపోయినా, కొత్తవి కాకపోయినా ఉన్నవి సరిగా చేసి మళ్ళీ తీర్పు కొడతాడేమో అనుకున్నాం. లేదు, నేను అదే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇచ్చిన హామీలని తుంగలో దొక్కాడు. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ తెలిసినది చెప్పాలంటే తక్కువ రుణమాఫీనే వస్తుంది. 100,000 కోట్లకు సచ్చి బతికి 5 ఏళ్లకు అంతా 13,000-14,000 కోట్లు ఎంతో పే చేశారు. మిగిలినవి చూస్తే మొత్తం 600 పైగా హామీలు ఇచ్చినవన్నీ తుంగలో దొక్కేశారు. ఆయన అట్ ది సేమ్ టైం అప్పులేమో వచ్చేటప్పటికి 90,000 కోట్లు మిగిలినవన్నీ చేస్తే పెండింగ్ బిల్స్ 120,000 కోట్లు ఉంటే 400,000 కోట్ల పైగా పోతూ పెండింగ్ బిల్స్, కార్పొరేషన్ లోన్లు, రెగ్యులర్ ఇవి పే చేయాల్సినవన్నీ అయినా సరే కలిపి పెట్టేసి తను దాటుకొని వెళ్ళిపోయాడు. అంటే బాధ్యత లేదు ప్రజల పట్ల అనేదైనా. తర్వాత అపోజిషన్ లేకొచ్చాక ఇంకోసారి రావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే మొదలుపెట్టిన సంస్కరణలు కానీ, లేదా మేనిఫెస్టోను తూచా తప్పకుండా 95%పైగా అమలు చేయడంలో కానీ నిబద్ధతను చూపి నిబద్ధతను ఎదుర్కోవాలంటే, తాను గతంలో ఏవి చెయ్యనివి
లేదా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రకటించుకోవడము, భవిష్యత్తులో ఇట్లా ఉండాలని చెప్పడము, ఇంతకంటే భిన్నంగా నేను ఎట్టుంటానో చెప్పాల్సింది పోయి ఈ మూడేళ్ల అవకాశాన్ని పూర్తిగా తిట్లు భూతు పురాణాలు వీటితో నడుపుతూ వచ్చాడు. ఇప్పుడు ఉన్న రెండేళ్లు ఉన్నాయి, అది పూనకం బాగా పీక్కు చేరింది ఇప్పుడు ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి. అందుకే రోజు ఒకటి అభూత కల్పన ఏదో ఒకటి తీసుకురావడం, మా మీద కొట్టడం. ఉదాహరణకు గత వారం రోజులు తీసుకుంటేనే మనకు వరుసగా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో రోజు ఒకటి, పోనీ దాని మీద సిన్సియారిటీ ఉంది, దాని మీద ఆధారాలు ప్రసాదిస్తారా, ఏదైనా ఇష్యూ మీద అంటే అది లేదు. సిఆర్డీఏ మీద, దానికి సంబంధించినంత వరకు ఎకరా అమ్మితే చాలు 10 కోట్లు 15 కోట్లు వస్తుంది, వేరే లోన్ ధ్యానం అవసరం లేదు, మనం ఇట్లే కట్టుకోవచ్చు అని తనే వాళ్ళే అంటారు. మళ్ళీ ఈ డెవలప్మెంట్కు సంబంధించి కొద్దిగా దానికి మాత్రం ఉపయోగించే రకంగా ఆయన హయాంలో వచ్చిన అదే జీవోను ఆధారం చేసుకుని ఇప్పుడు సిఆర్డీఏ ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకుంటే ఇమ్మీడియట్గా దాన్ని హాహాకారాలు మొదలు పెడతారు. ఆదాయం వేరే అక్కర్లేదు, అక్కడే ఉందని అప్పుడు ప్రకటించుకున్నారు. ఏమని, దీని ద్వారా వచ్చిన ఆదాయంతోనే దీంట్లోనే ఏదో చేస్తామని. మరి అదే ఆదాయం తీసుకురావడానికి కానీ అప్పట్లోనే మార్టిగేజ్ చేయడానికి కూడా దానికోసం అని చెప్పి వాళ్ళ క్లాజులే పెట్టుకున్నారు. ఆ రోజు అవి ముద్దుగా అనిపిస్తాయి, ఈరోజు ఈ ప్రభుత్వం అక్కడ రాజధాని సంబంధం లేకుండా డెవలప్మెంట్ తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడంలో భాగంగా లేఅవుట్లు డెవలప్ చేయడానికి, మిగిలిన వాటికి కానీ అవసరమైన వనరులు సమకూర్చుకోవడానికి అదే పని చేయబోతే ఇమ్మీడియట్గా ఎక్కడ ఇల్లెక్కి గట్టిగా అరవడం, కేకలు వేయడం, ఘోరాలు జరిగిపోతున్నాయి, మోసం జరిగిపోతుందని కేకలు వేయడం. అలాగే మద్యం విషయం, అది మరీ దారుణం. డిస్టిలరీలన్నీ ఆ రోజువి, లిక్కర్ వాటికి కెపాసిటీ ఇచ్చిండేది కూడా, డిస్టిలరీల కెపాసిటీ పెంచుతూ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కొత్తగా ఒక డిస్టిలరీ రాలే, కొత్తగా ఎవరికి పర్మిషన్ ఇవ్వాలా లేదా వాటి ఎన్హాన్స్మెంట్కి ఇవ్వాలా, ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అయితే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చేసి దాన్ని ఎక్కడ లేని దీన్ని చూపి రెండు రకాలుగా, ఒకటి అక్కడ మద్యం అంతా విషం తయారవుతుంది ఏపీలో అని, ఒకటి అంతకంటే ఘోరం ఏముండదు, నీకు ప్రభుత్వం లేక నువ్వు రావాలనుకుంటే రావడానికి వేరే మార్గాలు ఉంటాయి, ప్రజలకు అప్రోచ్ అయ్యి రావడం, నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజల మన్ననలు పొంది రావడం. అసలు వైఎస్ఆర్సీపీ మీద నీకున్న తెగులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్న కోపం, ద్వేషం, వాటిని తీర్చుకోవడానికి ఎంటైర్ గవర్నమెంట్ను ఒక క్రిమినల్ లాగా చూపడానికి, సిస్టమ్ను క్రిమినల్గా చూపడానికి, ప్రభుత్వం లేక ఈరోజు ఒకరు వస్తారు రేపు ఇంకొకరు రావచ్చు, కానీ ఎంటైర్ నడిచేది సిస్టమ్స్ నడిచేదే ఓ ట్రస్ట్ మీద నడుస్తాయి. ఆ రోజుకి ప్రమాణాలు ఈరోజుకి ప్రమాణాలు తేడా లేదు. ఆ రోజు బీఐఎస్ ఏవైతే ప్రమాణాలు పాటించి జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించాలా, అవే పాటించాలా, అది దీనికైనా హెరిటేజ్ పాలకైనా ఇంకోదానికైనా మినరల్ వాటర్కైనా మిగిలిన వాటి అన్నిటికీ డిపెండింగ్ వాటిని బట్టి డిఫరెంట్ పారామీటర్స్ ఫిక్స్ చేస్తే చేయొచ్చు, కానీ సిస్టమ్ వర్క్ చేస్తుంది, దాని మీదనే ఓ ట్రస్ట్తో మొత్తం సొసైటీ ముందుకు నడుస్తుంటుంది. నీకు ఉన్న ప్రభుత్వంలో నువ్వు లేవు, నువ్వు రావాలనే ఆరాటం మళ్ళీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలనే ఈ మీడియా ఆరాటం, అది ఎంతవరకు పోతుందంటే ఆఖరకు మొత్తం సిస్టమ్ మీదనే ప్రజలకు డిస్ట్రస్ట్ క్రియేట్ చేసే రకంగా, ప్రజలను భయాందోళనకు గురి చేసే రకంగా దుష్ప్రచారం, అది తప్పుడు తెలుస్తాం, తప్పుడు ఆధారాలతో. ఈ బరితెగింపు చూస్తే ప్రపంచంలో ఇట్లాంటి బరితెగింపు ఎక్కడా ఉండదేమో. పొలిటికల్ పార్టీ పక్కన పెట్టండి, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అది కాదు, పొలిటికల్ పార్టీ కూడా ఎవరు చేయరు. ఈవెన్ బాధ్యతారహితంగా ఉన్నారనుకునే ఒక మంద గుంపు అయినా సరే ఇంత చండాలమైన పనికైతే దిగుతారు, ఎందుకంటే దట్ ఏ ఫ్యాబ్రిక్ ఇదైతే ఆ ట్రస్ట్ దాని మీద నడుస్తుందో, ఎంటైర్ స్టేట్ మీద ట్రస్ట్తో అనండి, సొసైటీ
నడుస్తే నడిచే పద్ధతి అనండి, ఏదైనా సరే దీని మీద నడుస్తుందో దాన్నే నువ్వు బ్రేక్ చేస్తున్నావు. ఓ ప్రైవేట్ దాని మీద ఓ ప్రైవేట్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. గవర్నమెంట్ మీద గవర్నమెంట్ నువ్వు క్రిమినల్ లాగా చూపుతూ అవి కూడా తప్పుడు వేడుతావు అంటే ఏ బాధ్యత లేదు, ఆ మీడియాకు ఏ బాధ్యత లేదు. ఆ తర్వాత ఎవరు ఎట్లన్నా పోని ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారినో గవర్నమెంట్నో చండాలమైన చూపాలి, దానికి రంగులన్నీ వేసి విచ్చేసి చూపాలి, మసిపూసి మారే తయారు చేయాలి. ఆ తర్వాత ఈవిడెట్ల పోతే ఏమైంది, ఒక్క చంద్రబాబు నాయుడు అధికారంలో లేడనే ఒక్కొక్క బాధతో, ఆ దుగ్ధతో, ఆ విరహంతో, అధికారంలో లేకపోవడం వచ్చిన విరహంతో వీళ్ళు చేస్తున్న అన్యాయమైన దుర్మార్గమైన దుష్ప్రచారం విషయం ఏదన్నా అయితే ఉండే అది బహుశా ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు చూసి ఉండాలనుకుంటాం. లేకపోతే సిఆర్డీఏకు నువ్వు ఇచ్చిన జీవో బేస్ చేసుకుని ఆ ఏరియా డెవలప్మెంట్కు దానికి సంబంధించి చేస్తే అయిపోయింది, మొత్తం మోసం చేస్తుంది, రాజధాని పోయింది. రాజధాని ఎలాగూ ఉండదు, పొలిటికల్గా వీ హ్యావ్ డిసైడెడ్ అని లక్ష సార్లు చెప్తున్నాం. ఇట్స్ నాట్ ఏదో ఆషామాషి నిర్ణయం కాదు, పొలిటికల్ విల్తో తీసుకున్న నిర్ణయం. ఒక కాన్షియస్గా ప్రజలందరి అవసరాలు దృష్టిలో పెట్టుకునే తీసుకునే రాజధానికి సంబంధించిన వికేంద్రీకరణ ఏదైతే అధికార వికేంద్రీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం. దాంట్లో నువ్వు కనిపెట్టేది కొత్తగా ఏం లేదు. బట్ ఆ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించో దానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ మోర్ కమిట్మెంట్తో ఉంది, అది అడుగడుగునో ప్రూవ్ చేస్తున్నాం. ఆ రోజు ఎవరైతే రైతులు ఇచ్చినారో వాళ్ళ పట్ల మోర్ కమిట్మెంట్తో ఉంది. అందుకనే యాన్యుటీ పెంచినాం, యాన్యుటీ లేబర్కి సంబంధించిన ఇది పెంచాము, యాన్యుటీ 15 ఇయర్స్కు పెంచారు. ఎక్కడ దీంట్లో లోపల అది వాళ్లకు తెలుసు, అక్కడున్న రైతులకు తెలుసు, అక్కడున్న వ్యవసాయ కూలీల కుటుంబాలకు తెలుసు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. అలాగే డెవలప్మెంట్కు సంబంధించి రింగ్ రోడ్డు వేయడం కానీ, ఇప్పుడు కరకట్ట ఇది తీసుకోవడం రోడ్డు వేయడం కానీ, అలాగే అక్కడ లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్స్ ఫ్యూచర్లో వచ్చేవన్నీ వస్తాయి, మీకంటే మెరుగ్గా వస్తాయి. దానికి అవసరమైన వనరుల కోసం చేస్తే కూడా నువ్వు చేసింది పోనీ, మేము కొత్తగా జీవో ఇష్యూ చేస్తే అనుమానాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. నువ్వు గతంలో చేసిన దాని బేసిస్ మీద చేస్తేనే తాటాకులు కట్టాలని చూస్తున్నావు. మద్యం సంబంధించి నీ విషయం అంతా, నీ తలకాయలో ఉండే విషయం అంతా తెచ్చి దాంట్లో పడేయాలని చూస్తున్నావు. అక్కడికి మనం నవ్వు వచ్చింది వాళ్ళు వచ్చేసి మీ మీడియాను ముందు ఏ మీడియా అయితే రిప్రజెంట్ చేస్తుందో, లేదా మాయలపక్క ప్రాణం చిలకలో ఎన్నో ఉందన్నట్టు ఇక్కడ వీళ్ళ ప్రాణం అంతా దీంట్లోనే. ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియా ఏదైతే ఉందో వీళ్ళు అధికారికంగా అనధికారికంగా అన్ని రకాలుగా వీళ్ళ పత్రికలుగా వీళ్ళకంటే ఎక్కువ, టీడీపీ కంటే ఎక్కువ వాళ్లే మోసి అజెండా ఫిక్స్ చేస్తున్న ఆ మీడియా దాంట్లో వచ్చేవి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరి